ఎందురా ఎందురా, నీదంటే ఎంత అభిమానం నీకు. ఏంట్రా ఎన్ని పూలు వేసావు, ఆడేమో నేను కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. మరి అలా తాత సేవ మీద జల్లాల్సిన పూలు మీ మీద జల్లితే కొట్టడా అండి. ఇది కూడా శవం మీద దండనా? లేదు ఫ్రెష్. అయితే వేసుకో. నా హైట్ కి మెడ అందదు గాని. ఊర్లో అందరూ అనుకుని చిన్న చూపు చూస్తున్నారు. మరి ఏదైనా మంచి పనులు చేస్తే పెద్ద చూపు చూస్తారు కదా. ఇందు చేయట్లేదురా, మొన్న ఊర్లో అందరూ చాలా మందికి చీరలు పంచానురా, కానీ ఎవరు తీసుకోలే. ఎందుకు? మగవాళ్ళకి పంచా. ఇలా ఉన్నా పెట్టరా నువ్వు. మగవాళ్ళకి బడ్జెట్ ఏం వస్తుంది అండి, ఆడవాళ్ళకి బడ్జెట్ బాగుంటది కదా. అంటే వాళ్ళ దగ్గర లాయించాలి, వాళ్ళకేం పంచుతామని. ఈ చీర నీకు ఇద్దాం, తెచ్చాను తీసుకో. ఏయ్, ఇది మావిడి చీర కదా. అవును. అంటే ఎస్ ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. దండం మీద అర్థం తీసుకొచ్చాను రా. దండం మీదరా? దట్ట ఐ థింక్ వాటో వాట్. ఒరే కుక్క. చాలు, అది కుక్క కాదు పులి. నేనంటే దిందిరా కుక్క అన్నాను. పట్ట సెట్ షాట్. వెళ్ళి అక్కడ టీ పెట్టాను తీసురా. వీడి ముఖానికి తీయా. ఎరా టీ తెచ్చావా? బాగా నురుగొచ్చిన టీ. తాగే, నీకోసం తెప్పించా. తాగరా. పాలు తప్పేం తాగలేదు. పర్లే తాగరా. రే నిక్రిష్టుడా దరిద్రుడా. పొద్దున్నుండి అందంగా కనబడుతున్నారు, హంగామాగా ఉంది ఏంటి? అరే మన అమెరికా వెళ్ళా కదా, అమెరికా నుంచి వచ్చినప్పుడు పట్టుకొచ్చాను రా. నువ్వు అనుకున్నది కాదురా, మన ఊర్లో ఎవరిదా టీవీ లేదు కదా. మన ఊర్లో ఫస్ట్ టీవీ మందే, 50 inches చాలా పెద్ద టీవీ. అలాంటి టీవీ నాకు తెలిసి ఇండియాలో ఒకటో రెండు ఉంటాయి. అలాంటిది మన ఊర్లో ఉన్న టీవీ. టీవీ అంటే టీవీలో బొమ్మలు వస్తాయరా, ఆటలు పాటలు. ఆ బొమ్మలు కాదు, ఆ బొమ్మలు కాదు. అలాంటిది నాకు తెలిసి నువ్వు కూడా ఎప్పుడు చూసుండో. అలాంటి టీవీని అమెరికా తెప్పించా. సో దీని ఓపెనింగ్ కి మొత్తం మన ఊరు చుట్టుపక్కల అందరు జనాలు మన ఊర్లో ఉండాలి. ఎంత పనిలో బిజీ ఉన్నా సరే రావాల్సిందే. వెళ్ళు. ఊర్లో ప్రజలందరూ వచ్చేసారు. అరే రాజు టీవీ కొన్నాను రా, అమెరికా నుంచి తెప్పించా. టీవీ? అది టీవీ అంటే అందులో అన్ని వస్తాయి. అన్ని వస్తాయా? వస్తాయా? అవంటే అవేనా? ఏంట్రా? జబర్దస్త్ బొమ్మలు. జబర్దస్త్ బ్రహ్మాండంగా వస్తాయరా. మరి ఆ బొమ్మలు? ఆ బొమ్మలు ఏ బొమ్మలు? శ్రీదేవి బొమ్మలు. శ్రీదేవి బొమ్మ బ్రహ్మాండంగా వస్తుంది అన్న. అవి రావా? ఏవిరా? అదేనా అవి? ఏవి? నువ్వు అనుకున్నాయి, నువ్వు అనుకున్నాయి. రాత్రి నాకు ఏదో వీడియో పంపే. ఏ వీడియో అది? చూసావా? చూడలా. ఏముంది అందులో? రే రామప్రసాద్, ఏనాడే నువ్వు పుణ్యం చేసుకున్నారు టీవీని ఇక్కడ చూస్తున్నా. మేమేం పాపం చేసుకున్నా టీవీలో నిన్ను చూస్తున్నా. వాడి మీద ఇది మీద అడిచిపోదు. టీవీ కొనొచ్చు కదా నువ్వు కూడా. ఇప్పుడు టీవీ కొనాలనుకుంటే ఎంత అవుతుందిరా? అనుకుంటే కొచ్చవద్దు, కొంటానే కొచ్చవద్ది. రామ్ ప్రసాద్, మా ఆయన నన్ను రోజు కొడుతున్నాడు రా, టార్చర్ పెడుతున్నాడు రా. అదే చూశాను రా, మనం వీధిలోకి వస్తే ఓ మీ ఆయన గొడవ పడుతున్నాం. ఇలా టార్చర్ పెట్టే బదులు మీ ఆయన వదిలివచ్చు కదా, ఇంకొకటి చూసుకోవచ్చు కదా. ఇంకొకటి చూసుకున్నానికే గొడవ. రామ్ ప్రసాద్, నిన్న ఫోటో దిగుతాను దిగలేదు, మొన్న ఫోటో దిగుతాను దిగలేదు. నువ్వు రాత్రి తాగింది దిగలేదు ఇంకా రామ్ ప్రసాద్. నేను ఎందుకు పిలిచారు? ఎవరు? మీరు ఎందుకు పిలిచారు? కొంచెం టీవీ చూస్తారని పిలిచాను. వెళ్ళాలి, మా నాయన తిడతాడు. మేము ఆయన పట్టించుకో తెలరా. మా నాయన తిడతాడు. పర్లా టీవీ చూడు కొంచెంసేపు. లోఫర్ మేయాల, కడుపు కన్నం తిన్నా కడు తింటావు. అరే ఇలా మా నాన్నగారు తిడతారండి. సర్పంచ్ గారు చెప్పండి, మీరు మా ఊరు వచ్చి 2 నెలలు అయింది తెలుసా? మా ఊర్లో కొత్త లైట్ లేసారు. లైట్ లేసినందుకే రావట్లేదమ్మా. ఇది చూడు. అరే భలే వస్తే ఏంట్రా ఇది? నేనెవరు? ఆటో డ్రైవరు. అంత ఆటోమేటిక్, అంత ఆటోమేటిక్. రామప్రసాద్ అన్నా, ఆటో తొలి తొలి బాగా బోర్ కొడుతుంది అన్న. ఈ సైజ్ లారీ ఉంటే ఒకటి చూడు.
అప్పుడు లారీ బోరు కదా, నువ్వు బోరుకు వస్తావు, నువ్వు బోరుకు వస్తావు. ప్రెసిడెంట్ గారు, అసలుకి నేను చాలా బిజీ పర్సన్. అవును, నన్ను ఎందుకు పిలిచారండి? అదే టీవీ కొన్నాం కదా, అందుకే పిలిచాను. ఏంటి టీవీ కొన్నారా? చిన్నదా లేకపోతే పెద్దదా? పెద్దదా. నీకు మంచి మొగుడు వస్తాడబ్బా. ఎలా చెప్తున్నావు నరేష్? నీ గోరింటాకు ఎర్రగా పండింది కదా, గోరింటాకి కదా నువ్వు కూడా బాగా పండావు. అంటే? అంటే బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల్లో దారించి పళ్ళు. చాలు చాలు చాలు. నేను అసలు చాలా బిజీ కదా నరేష్, ఎందుకు పిలిచావు నన్ను? అంత బిజీ ఏం చేస్తూ ఉంటావు? చదువుకుంటున్నాను లండన్ కేంబ్రిడ్జ్. లండన్ కేంబ్రిడ్జ్? దుర్గం చెరు బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు వేసుకునే దానిలో ఉంటుంది ఇది. దేవుడా, అందరు వచ్చేసారు కాబట్టి ఒకసారి టీవీ ఆన్ చేస్తాను. అందుకండి టీవీ టీవీ. 1 2 3. ఏమైంది, అలా పొగులొస్తున్నాయండి? ప్రెసిడెంట్ గారికి కాలిపోతుంది అయ్యా. టీవీ టీవీ టీవీ. ఒక నిమిషం ఆగండి, కొత్త టీవీ కొన్నాను, పాడైపోయింది, చాలా బాధలో ఉన్నాను. ఇక్కడ నుంచి అందరు దొబ్బండి ఫస్ట్. మా పనులన్నీ మానుకుని వైట్షాప్ వెళ్తుంటే అయ్యొత్త అయ్యొత్త అని చెప్పి మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. మా పనులన్నీ ఆపుకుని వస్తే మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వవా? మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? పక్కన చెప్తాను రే నరేష్, ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఏం చేద్దాంరా అన్న? నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు. వాళ్ళకి ఫోన్ చేసి హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు మమ్మల్ని ఇక్కడ పిలిచింది? మేమే పిలిచాం. దేనికి? నిన్న యుఎస్ నుంచి టీవీ తెప్పించా. అదేంటి పొగులొస్తుంది టీవీ నుంచి? లోపల ఎవడో సిరీడు కలుస్తున్నాళ్ళే. హలో, ఆయన చెప్పడం మీరు అడగడం. హలో, మమ్మల్ని ఎందుకు పిలిపించారో చెప్పండి. టీవీ పాడైపోయింది మేడం. టీవీ పాడైపోతే మమ్మల్ని పిలవడం ఎందుకండి? అసలు మా ఊర్లో ఫస్ట్ టీవీ ఇదే. ఓకే, సడన్గా టీవీ పాడైపోయింది. ఈ టీవీ ఓపెనింగ్ కి మా ఊర్లో ప్రజలందరినీ పిలిచాను, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తాయి రండి అని. వాళ్ళేమో బిజీలో ఉన్నా సరే ఆ పనులు మానుకొని ఈ టీవీలో వచ్చే ఎంటర్టైన్మెంట్ చూద్దాం చెప్పి వచ్చారు. తీరా మాసం చూస్తే టీవీ పాడైపోయింది, ఇప్పుడు అలా ఎంటర్టైన్మెంట్ కావాలని గొడవ పెడతారు. ఓకే అండి, మాకంతా అర్థమైపోయింది. రష్మి, వీళ్ళందరినీ ఎంతలా ఎంటర్టైన్ చేయాలంటే అసలు టీవీ చూడడానికే మనం వచ్చాం అన్న విషయం కూడా మర్చిపోయి అంతగా మనం ఎంటర్టైన్ చేయాలి. ఊర్లో ఉన్న వాళ్ళు గొడవ చేయకుండా ఉండాలంటే టీవీలో జరిగే ఎంటర్టైన్మెంట్ లైవ్ గా మేము ఇక్కడ చూపించాలి. అలా చూపించాలంటే మీరు అక్కడ, మీరు ఇక్కడ. రామ్ప్రసాద్ గారు, టీవీ రిపేర్ అంటున్నారు, మమ్మల్ని పిలిచారు, మేము ఎలాగో ఎంటర్టైన్ చేస్తాము. కానీ అంతట్లో కొత్తగా కొన్నారు, అది ఫస్ట్ టీవీ కూడా ఈ ఊరికి. మరి మెకానిక్ ఎవరినైనా పిలిపించి అదేదో బాగు చేసుకోవచ్చు కదా. నాకు అర్థమైందిలే, మీకు అంత బుర్రే ఉంటే మీరు ఎప్పుడో చేసేవాళ్ళు. నేనే పిలిపిస్తాను మెకానిక్ ని. మెకానిక్ ఎంట్రీ ప్లీజ్. ఏంటి ఇతను కా నేను చెప్పిన ఎంట్రీ? మీరు అదృష్టం చేసుకున్నారమ్మ నాలంటోడికి చెప్పాలంటే. నేను చెప్పింది టీవీ మెకానిక్, మీ బైక్ మెకానిక్ వచ్చాడు. అదే కదా ఈ తిరుగుబోతుకు, ఐమ్ సారీ తాగుబోతుకి నేను చెప్పడం. రెండు కరెక్టే మేడం, తిరుగుబోతు తాగుబోతు రెండు సెట్ అవుతాయి. ఒక్క నిమిషం, కొంచెం దూరం గెలి మెకానిక్ ఎవరు తెలియట్లేదు మాకు. డీజే టిల్లు కొట్టు, తాగి పెళ్ళ నిగొట్టు,
తాగి పెళ్ళని కొట్టు తెల్లరాక కాళ్ళు పట్టు. అలా కాదు, తీసుకెళ్ళి లాకప్ లో పెట్టు. ఏంటి ప్లేస్ సార్, వచ్చేటప్పుడు ఒక గేట్ దగ్గర ఆపి మందు పోపిచ్చాడు సార్. ఎవడాడు సిగ్గుండాలి అలాంటి కుక్కలు ఉన్నాడు కొట్టాలి. ఎవడాడు మీ బాబే ఎల్లు కొట్టేసి వస్తాను. సరే ఏంటి, ఎందుకు పిలిపించావు చెప్పు. అమెరికా టీవీ తెప్పించాను, టీవీ పాడైపోయింది. అమెరికా నుంచి టీవీ తెప్పించావా? లక్ష రూపాయలు అవుతుంది. ఏంటి టీవీ రిపేర్ లక్ష రూపాయలు అవుతుందా? ఎందుకు? మళ్ళీ అమెరికా తీసుకెళ్లి బాగు చేయాలి కదా. బాబు బాబు, నీ బాబా. అమ్మా చెయ్ ఆపు. నువ్వు ఎందుకు వచ్చావు? టీవీ రిపేర్ చేయడానికి వచ్చావు. ఎంత టైం తీసుకుంటావు? ఎంత టైం అంటే చేసేస్తా అమ్మా, చేసేస్తా. అసలే ఈ రోజు ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తా తెలుసా? అవునా? 1 గంట అయిపోయింది అప్పుడే. అవును, ఒక్క 10 నిమిషాలు అది రిపేర్ చేస్తా. 10 నిమిషాలు అయితే ఇంద్రజ మ్యామ్ ఎంట్రీ అయిపోతుంది. అందుకే టాట తీస్తా నిన్ను చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చావంటే అమ్మాయ్యా ఆ పిలుపు పిలవద్దురా. తొందరగా రిపేర్ చేయవయ్యా. రిపేర్ చేస్తా మేడం. రిపేర్ చేసిన తర్వాత ఫస్ట్ పాట ఏమొస్తుంది తెలుసా? ఏం పాట వస్తుంది? అమ్మా దేవుడా, టీవీ బాగోవాలి తండ్రి. నాయన అదేంటి దేవుణ్ణి కొరుకుంటాం టీవీ బాగు చేయమంటే? ఇంతకు ముందు 20 టీవీలు కూడా ఇలాగే రిపేర్ చేస్తాను నేను. దేవుడికి మొక్కుకుంటాను, హ్యాపీ అయితే. అమ్మ ఒక నిమిషం ఆగండి. పూలేంటి ఎక్కడ పెడుతున్నా? అరే మల్లె పూలు చూస్తే మూలన ఉన్న ముసలోడే లేస్తాడు. ఈ టీవీ పనిచేయడరా సార్. టీవీలో చాలా మేజర్ ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే, సో ఆ మేజర్ ప్రాబ్లం రిపేర్ అవ్వాలంటే లక్ష లక్షన్నర అవుతుంది. ఓకే, కాబట్టి మీరు టీవీ అమ్మేసుకోవడం బెటర్ సార్. ఓ పని చేద్దాం, టీవీ టైం పడుతుంది అంటున్నా కదా. టీవీ అసలు పని చేయలేదు, పాడైపోయింది. పక్కన పెట్టే, ఈ లోపల వేరే ఎంటర్టైన్మెంట్ పెట్టాను. అది చూడు. ఏ హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. నాకు అర్థమైంది, నీ వల్ల ఏది కాదు కాబట్టి. సో జనాలందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ వచ్చేసింది. మీరు వెళ్ళి కూర్చోండి.